हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल देवी मग्गम स्टोर। ई रोज नेनु मीकु अरी कार्ड नी एला फिक्स चेसुकोवालो चूपिस्तानु। ई अरी कार्ड लो रेंडु पेद्द पीसु रेंडु चिन्न पीसु वुड वस्तुंदी। थ्रेड पट्टी कूडा अरी कार्ड तोटे वस्तायी। अरी कार्ड लो पोडवुगा उन्न रेंडु वुड पीसेस की मनं थ्रेड नी पट्टी नी फिक्स चेसुकोवाली। मुंदुगा इला अरी स्टैंड तीसुकोनी పొడవుగా ఉన్న వుడ్ని ఇలా అరి స్టాండ్ మీద పెట్టుకోవాలి। ముందుగా థ్రెడ్ని అరికట్కి ఫిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు థ్రెడ్ మొదట్లో పొడవుగా ఉన్న చూది తీసుకుని స్టిచ్ చేసుకోవాలి। ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల హోల్స్ లో థ్రెడ్ ని ఎక్కించడానికి ఈజీగా ఉంటుంది। థ్రెడ్ ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హోల్స్ లో ఎక్కించుకోవాలి। ఇలా కింద నుంచి ఒకసారి పై నుంచి ఒకసారి ఇలా థ్రెడ్ ని ఎక్కించుకోవాలి। థ్రెడ్ ని ఇలా పైనుంచి ఒకసారి కింద నుంచి ఒకసారి ఇలా కట్ చేయవల వరకు ఎక్కించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇలా హోల్స్ లో థ్రెడ్ ని ఎక్కించాలి। ఇలా పైనుంచి ఒకసారి కింద నుంచి ఒకసారి కట్ చేయవల వరకు ఎక్కించుకోవాలి। థ్రెడ్ ని కార్డ్ కి ఎక్కించుకున్నాం కదా, ఇప్పుడు థ్రెడ్ లూజ్ లేకుండా గట్టిగా లాగి ఉడివేసుకోవాలి। చూడండి, ఇలా రెండు థ్రెడ్లు పట్టుకొని లూజ్ లేకుండా గట్టిగా లాగి చివర్లో ముడివేసుకోవాలి। ఇలా థ్రెడ్ ని లూజ్ లేకుండా గట్టిగా లాగి ముడివేసుకోవాలి। మనకి ముడివేసుకోవడానికి సరిపడా థ్రెడ్ ని ఉంచుకొని మిగిలిన పీస్ ని కట్ చేసుకోవాలి। ఇంకొక కాటుకు కూడా ఫిక్స్ చేసుకోవాలి కదా। ఇప్పుడు ముడివేసుకోవాలి। కాట్ కి థ్రెడ్ ని ఎక్కించడం పూర్తయింది కదా, ఇప్పుడు పట్టీ ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను। ఈ పట్టీ 4 ఫీట్ కాట్ కి అయితే 3 మీటర్స్ కావాలి, 6 ఫీట్ కాట్ కి అయితే 4 మీటర్స్ కావాలి। ఇప్పుడు పట్టీని మొదట్లో కొంచెం స్టిచ్ చేసుకోవాలి। ఇది స్టిచ్ చేసుకోకుండా అటాచ్ చేసుకుంటే పోగులు పోగులుగా ఉడికిపోతుంది కాబట్టి ఇలా మొదట్లో కొంచెం ఇలా హోల్ చేసుకొని
స్టిచ్ చేసుకోవాలి పట్టీని. అప్పుడే పోగులు పోగులుగా ఊడిపోకుండా ఉంటుంది. జీన్స్ స్టిచ్ చేసే దారం ఉంటుంది కదా, అదైతే గట్టిగా ఉంటుంది కాబట్టి అది యూస్ చేయండి. పట్టీని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కాట్కి పట్టీని ఇలా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. నీడిల్ని థ్రెడ్లో నుంచి తీసుకుని పట్టీని స్టిచ్ చేసుకోవాలి. దగ్గర దగ్గరగా స్టిచ్ చేసుకోవాలి. దగ్గర దగ్గరగా థ్రెడ్లో నుంచి నీడిల్ని తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా స్టిచ్ చేసుకోవడం వల్ల మన బ్లౌజ్ని అటాచ్ చేసినప్పుడు టైట్గా ఉంటుంది. థ్రెడ్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం పట్టీని స్టిచ్ చేసుకోవాలి. పట్టీ చివరిలో కూడా పోగులుగా ఊడిపోకుండా స్టిచ్ చేసుకోవాలి. పట్టీని థ్రెడ్ ఉన్నంత వరకు స్టిచ్ చేసుకున్నాం కదా, చివరిలో ఇప్పుడు నాట్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బ్లౌజ్ అటాచ్ చేయడానికి అది కట్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.